మంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశంలో ముఖ్య పాత్ర పోషించాలని చెప్పి కేసీఆర్ గారు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం కోసం గౌరవనీయులు పెద్దలు తారక రామారావు గారిని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రంలో గత 18 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారు ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటూ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీ బాధ్యతలు మీకు అప్పగిస్తున్నారు కాబట్టి మేమంతా కూడా మేమేంటే ఉంటామని చెప్పి పార్టీ బలోపేతంతో పాటు రేపు రాబోయే స్థానిక ఎన్నికలతో పాటు తర్వాత ఎంపీ ఎలక్షన్లో కూడా పార్టీని ముందంజలో ఉంచి గెలిపించడానికి మేమంతగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా యువ నాయకత్వానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించినందుకు టీఆర్ఎస్ పక్షాన మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాం. ఎందుకంటే యూత్ను, ఒక యువ రక్తాన్ని పార్టీ బలోపేతం అన్ని గ్రామాలలో జిల్లాలలో అన్ని స్థాయిలో పార్టీ నిర్మాణం చేయాలని చెప్పి, అదేవిధంగా టీఆర్ఎస్ సభ్యత్వం కూడా అత్యధిక స్థాయిలో నమోదు చేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ కేసీఆర్ గారు మన కేటీఆర్ గారిని నియమించినందుకు మేమందరం టీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో యువతను ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక గొప్ప సదుద్దేశంతో ఈరోజు కేటీఆర్ గారికి మరి యువత ప్రోత్సహించే కార్యక్రమాన్ని తీసుకొని మరి వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు గాను మరి హుజురాబాద్ నియోజకవర్గంలో గౌరవనీయులు ఆర్థిక మంత్రి వర్యులు ఈటల రాజేందర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గాంధీ చౌరస్తాలో మోస్ట్ సీనియర్ నాయకులందరితో సమక్షంలో మరి యువత సమక్షంలో విద్యార్థి విభాగం సమక్షంలో పెద్ద ఎత్తున సంబరాలు జరిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు మరి గతంలో కంటే రెట్టింపు స్థాయిలో పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో ఇంకా యువత ముందుకొచ్చి పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.